హాయ్ అండి, వెల్కమ్ టు లస్యా వల్గోస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను అయితే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మన ఆడవాళ్ళకి అందరికీ చాలా యూజ్ఫుల్ అయ్యి మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చానండి. చాలా యూజ్ఫుల్ అయ్యి మంచి టిప్స్ అండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క టిప్ కూడా మీకు చాలా యూజ్ఫుల్ అవుద్దండి. మనం బ్లౌజ్ అందరం వాడుతానే మనం బ్లౌజ్ అనేది అందరం వేసుకుంటానే ఉంటామండి. వేసుకున్నప్పుడు మనం ఇండెక్స్ అనేది వేసుకుంటా ఉంటాం లోపల. వేసుకున్నప్పుడు బయటికి కనబడద్దేమని కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాము. అలాంటి టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఇలాంటి డబుల్ టేప్ టేప్ ఉంది కదండి, ఆ టేప్ని కొంచెం ఇలా చిన్న చిన్న ముక్క తీసుకొని ఈ రెండింటి మధ్యలో ఇలా ఈ ఫింగర్ ఇలా మధ్య పెట్టేసి ఇలాంటివి చేసామనుకోండి మనకి ఫింగర్ అనేది మనకు అస్సలు కనబడదండి. మనకి ఫింగర్స్ అనేది అస్సలు బయటికి కనబడదండి. వేసుకున్నామని కూడా అస్సలు తెలియదు, అర్థం కాదు. ఎందుకంటే మనకి బయటికి కనబడదు కాబట్టి వేసుకున్నామనేది అర్థం కాదండి. మనకి చాలా టిఫ్గా ఉంటుంది, అస్సలు మనం తీస్తే తప్ప కూడదండి. ఈ రెండింటి మధ్యలో ఇలా పెట్టేసేసి వెంటనే మనకు కాన్ రాకుండా ఇలా టేప్ని అయితే వేసేసుకోండి. ఈ ఫింగర్స్ అనేది కాన్ రాకుండా నీట్గా చాలా బాగుంటుందండి. ఈ టిప్స్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ వచ్చేసి ఇలా ఫింగర్ రింగ్స్ అనేది మనం రింగ్స్ అయితే వస్తూ ఉంటామండి. ఫింగర్ నెయిల్కి వేసినప్పుడు ఇలా పడిపోతూ ఉంటాయి, జారిపోతూ ఉంటుంది. లూజ్గా ఉన్నప్పుడు మనం దారం అయితే చుడతా ఉంటాం. దారం చుడతామనుకోండి మనకి సైడ్ కనబడుతూ ఉంటుంది, చాలా చూడటానికి బాగోదండి. అలాంటప్పుడు ఇలా ఒక డబుల్ టేప్ని ఇలా డబుల్ టేప్ని చిన్న ముక్క తీసుకొని ఇలా కట్ చేసుకొని చూపించిన విధంగా ఇలా చిన్న ముక్కని ఇలా కట్ చేసుకొని పెట్టారనుకోండి, చాలా నీట్గా ఉంటుందండి. మనం టేప్ పెట్టామని కూడా ఎవరికీ అర్థం కాదు, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మనకి లోపల వైపు నుంచి ఇలా చూడండి, ఇలా పెట్టేసామనుకోండి మనకి ఏల్ మధ్యలో ఉంటుంది కాబట్టి మనకి చాలా నీట్గా ఉంటుంది. ఇలా లోపల వైపు నుంచి ఫింగర్ ఏల్కి ఇలా పెట్టేసామనుకోండి మనకి టైట్గా ఇలా బిగించుకుంటుంది, అసలు చావుడని కూడా ఓడదండి. చాలా పడిపోను కూడా చూసారు ఎంత టిఫ్గా ఉంటుందో, మనకి లాగినా కూడా అలా రాదు. ఇందాక చూసారు ఎంత లూజ్గా ఉందో, మనకి ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడు ఇలా పెట్టుకున్నామనుకోండి ఫింగర్ ఏల్కి మనకి టేప్ అనేది అంటుకుంటుంది కాబట్టి మనకి చాలా బాగా నీట్గా ఉంటుందండి ఫింగర్ వేల్కి. చూడండి రింగ్స్ అనేది చాలా నీట్గా టిఫ్గా ఉంది. కావాలంటే సైడ్ని కూడా చూడొచ్చు, చూసారా సైడ్ని కూడా మనకి ఎక్కడ కనబడదండి మనకి, ఎందుకంటే లోపల వైపు ఉంటుంది కాబట్టి మనకి ఫింగర్ వేల్కి కనబడకుండా దారే దారం అయితే దారం కూడా చుట్టుకోవచ్చు అండి, కానీ బాదం మొత్తం చండాలంగా కనబడుతూ ఉంటుంది, చూడటానికి అయితే బాగోదండి. ఇలా చేశారనుకోండి చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ కూడా నాకు చాలా యూజ్ అవుద్ది అనుకుంటున్నానండి. సో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత స్టిఫ్గా ఉందనేది, మనకి లాగినా కూడా రావట్లేదు బయటికి. ఇందాక చూసినప్పుడు మన నాకు ఎంత లూజ్గా ఉందనేది మీకే తెలిసింది కదా, చూసినారు కదా లైవ్లోనే చూపించాను కదండి. థర్డ్ టిప్ వచ్చేసి మనకి ఇలా షర్ట్స్ ఉంటాయి కదండి, షర్ట్స్ ఉన్నప్పుడు బటన్స్ అయితే ఇవన్నీ ఉంటాయి. ఓ బటన్స్ అని కొన్ని ఊడిపోతూ ఉంటాయి, ఊడిపోయినప్పుడు మనం కుట్టుకునే టైం అయితే బటన్ కుట్టే టైం అయితే అస్సలు ఉండదండి. ఒక్కోసారి బయటకు వెళ్ళాలి అర్జెంటుగా, అలాంటప్పుడు మీరు బటన్ కుట్టే టైం లేనప్పుడు ఇలా మనం వెళ్ళలేము కదా ఆ షర్ట్ని వేసుకొని మనం, ఎందుకంటే చూడటానికి బాగోదు బటన్ ఊడిపోయి ఉన్నాయి కాబట్టి. అలాంటప్పుడు ఇదిగోండి ఇలాంటి డబుల్ టేప్ ముక్కని ఇలా కట్ చేసేసి ఇలా అంటించేసారనుకోండి, అస్సలు కాన్ రాదండి. చూసారా మనకి బటన్ లేదని కూడా అర్థం కాదండి, మనం లాగితే తప్ప అస్సలు రాదండి. ఇలా చూడండి మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, మనం లాగితే తప్ప రాదండి, ఊడదు అస్సలు, చాలా స్టిఫ్గా ఉంటుందండి. ఇలాంటివి చేసామనుకోండి మనకు బటన్ ఊడింది అనేది కూడా అర్థం కాదు. మనం ఇలా చేస్తుగా మనకి టైం లేనప్పుడు బటన్ కుట్టే టైం లేదు అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అలాంటప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ని అయితే చాలా యూజ్ఫుల్ అవుద్దండి, చూసారు కదా మనం తీస్తే తప్ప మనకు ఇలా ఊడదండి, ఎందుకంటే అంత టిఫ్గా ఉంటుంది. మనం ఈ టేప్ పెట్టామని కూడా ఎవరికి అర్థం కాదండి, చూడండి మనకి చూస్తేనే అర్థమవుతుంది కదా మీకు, ఇక్కడ బటన్ ఊడిందని ఎవరికి అర్థం కాదండి. చూడండి చూసారా ఈ వరుసగా ఇలా బటన్స్ ఉన్నప్పుడు బటన్ లే ఊడిపోయినప్పుడు మనకి కుట్టే టైం లేనప్పుడు ఇలా తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది. మన ఫోర్త్ టిప్ వచ్చేసి నైటీలు అండి. నైటీల్స్ అనేది ఇలా కుట్లు ఊడిపోతూ ఉంటాయి, మనం కుట్టుకోవడానికి మిషన్ లేనప్పుడు అర్జెంటుగా మనం ఎక్కడ వేసుకున్నప్పుడు ఇలా ఊడిపోయినప్పుడు వంటి మీద తీసి ఇలా కుట్టుకోలేము కదా, కాసేపు ఎలా ఉంటుంది చూడండి. ఇలా నైటీ ఇలా కుట్లు ఊడిపోయినప్పుడు కూడా సేమ్ లోపల నుంచి ఇదిగోండి ఈ రెండింటి మధ్యలో ఇలా ఊడిపోయింది కదా, కుట్టు అనేది ఊడిపోయింది కదండి. ఇలా ఊడిపోయినప్పుడు ఇదిగోండి ఇలా రెండింటి మధ్యలో ఇలా పట్టుకొని ఇలా పెట్టేసేసామనుకోండి మనకి అసలు డబుల్ టేప్ టేప్ పెట్టామని కూడా అర్థం కాదండి ఎవరికి కూడా. చూసారా ఇందాక చూసినప్పుడు నా కుట్టు ఊడిపోయినట్టు, ఓ కుట్టు ఊడిపోయింది కదా, ఇప్పుడైతే చూడండి ఏమి లేదు, మనం కుట్టేసినట్టే ఉంది కదా, చాలా నీట్గా ఉంటుందండి. ఇలా వేసుకోవటం వల్ల మనం కుట్టే టైం లేనప్పుడు ఇలా వేసుకుందాం అనుకుంది, తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్.
మన కుట్టి వేసుకోపోయినా కూడా ఇబ్బంది ఏం లేదండి. మనకు టేప్ అనేది చూసారా, మనకి అర్థం కూడా కాదండి ఏ పెట్టేసింది. మనం తీస్తే తప్ప, లాగితే తప్ప అది ఊడదండి. మనకి చూడండి, మీరు చూస్తేనే ఎంత నీట్గా ఉందో, కుట్టి వేసినట్టే ఉంది కదా. మనకు ఊడినట్టు కూడా అసలు అర్థం కాదు. తప్పకుండా టైట్ చేయండి. మన ఫిఫ్త్ టిప్ వచ్చేసి, మనకి ఫ్యాన్స్ అనేది వేసుకున్నప్పుడు ఇలా లూజ్గా ఉంటాయి కదండి. ఇలా లూజ్గా ఉంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఇలా కటింగ్ వచ్చేసి కొంచెం లూజ్గా ఉంటే, అలాంటప్పుడు బాగా లూజ్గా ఉంది, కిందకి ఎలాడుతూ ఉంది అనుకోండి, మనకి పొడుగు అనేది ఎక్కువైంది అనుకోండి, అలాంటప్పుడు మీకు ఎంత లెంత్ కావాలో అలా చూసి మడుచుకొని లోపల వైపుకి ఇలా డబుల్ టేప్ టేప్ పెట్టేసామనుకోండి, మనకి అస్సలు ఊడదండి. ఇదిగోండి మీకు ఎంతవరకు లెంత్ పొడుగుతుంది సరిపోద్దో అంతవరకు చూసుకొని ఇలా మడిచేసి ఇలా డబుల్ టేప్ టేప్ అనేది మొత్తం వేసేసుకుందాం అనుకోండి, మనకి ఊడకుండా చాలా నీట్గా ఉంటుందండి. అంటించేసిన తర్వాత మనం ఎంతవరకు లెంత్ కావాలో చూసుకొని ఇలా అంటించేసామనుకోండి, మనకి ఊడని కూడా ఊడదండి. మనం తీస్తే తప్ప అస్సలు ఊడదండి. మనకి పొడుగు ఎక్కువైనప్పుడు ఇలా తప్పకుండా టైట్ చేయండి ఫ్రెండ్స్. మనం అప్పటికప్పుడు అంటే మిషన్ కాడ కుట్టిలేము కదండి, కుట్టించుకోలేము కదా. మనకి లెంత్ అనేది ఎక్కువ సరిపోయింది, బాగా కిందకు ఉంది అనుకున్నప్పుడు ఇలా తప్పకుండా టైట్ చేయండి, చాలా నీట్గా వస్తుంది. తప్పకుండా టైట్ చేసి ఎలా వచ్చినాయి అనేది ఈ ఫిఫ్త్ టిప్స్ కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయండి. యూజ్ఫుల్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా టైట్ చేయండి. టైట్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనకి విన్నర్ అనేది మనకి అసలు ఇండియా అనేది అస్సలు కనబడదండి. ఒకసారి అన్ని టిప్స్ కూడా వీచ్ చేసిన తర్వాతే నాకు కామెంట్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయటం. మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.